హాయ్ వ్యూస్ వెల్కమ్ టు ఐఫీ నెట్వర్క్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు ఇటీవలే రాధేశం షూటింగ్ ముగించుకుని సలార్ బృందంలో జాయిన్ అయ్యాడు ప్రభాస్ ఎప్పుడైతే వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ప్రకటించాడో అప్పటి నుండి డార్లింగ్ సినిమాల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది అయితే కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ తో సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు సలార్ అనే టైటిల్ మాస్ గా ఉండటంతో ప్రేక్షకులకు ఈజీగా అర్థమైంది ఇదొక మాస్ మూవీ అని అయితే టైటిల్ పోస్టర్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్ సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం ఫినిష్ చేశారు ఈ సినిమాలో సలార్ పాత్ర కోసం డార్లింగ్ కంటలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడు ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ ద్వారా ప్రభాస్ మాస్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ అయితే మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న సలార్ మూవీలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు తాజాగా తెరదింపారు మేకర్స్ ఇదివరకు సలార్ మూవీ కోసం బాలీవుడ్ హీరోయిన్స్ దిశా అని కత్రినా కైఫ్ లాంటి వారిని అనుకున్నారు కానీ చివరికి సౌత్ వయారి శృతి హాసన్ ఖరారైంది ఇటీవలే క్రాక్ సినిమాతో మళ్లీ సక్సెస్ రూట్ లో పడింది శృతి తాజాగా ఈ రోజు తన పుట్టినరోజు కారణంగా అధికారికంగా ప్రకటించారు సలార్ బృందం అదేవిధంగా డార్లింగ్ ప్రభాస్ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా శృతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఆన్ సలార్ అంటూ పోస్ట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు మొత్తానికి శృతి డ్రీమ్ నిజమైందని చెప్పాలి ఎందుకంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో నటించాలని ఉంది అని చెప్పుకొచ్చింది ఇప్పుడు ఛాన్స్ కూడా దొరికింది మరి ప్రభాస్ తో శృతి పేరెంట్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి ఇక ఈ సినిమాను ప్రశాంత్ తక్కువ టైంలో ఫినిష్ చేస్తానన్నాడు మరి అంతే పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడని కూడా సమాచారం